ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ సోమవారము జీవుల కందరకు తల్లి మొదటి పఠనము ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవయవ వచనము కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ నుండివి అని ప్రశ్నించెను అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినవలతని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను దేవుడైన యావే నీవు ఈ పని ఎలా చేసితివి అని శ్రీని ప్రశ్నించెను దానికి ఆమె సర్పము ఆ పండును తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్ల నేను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి ఎగుదువు ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు మట్టియే నీకు ఆహారము నీకును స్త్రీకిని నీ సంతతికి ఆమె సంతతికి తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు నీవేమో వారి మడమలు కరుతువు జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దైవనగరమా ప్రభువు నిన్ను స్థుతించుచూ మాటలాడెను ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మరియమ్మయు నిలవబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుం చూచి యేసు తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనిను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను పిదపయేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను లేఖనము ఇట్లు నెరవేరెను అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను వారు పాచిని ఆ రసములో ముంచి దానిని హిసోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము అందుచే ఈ పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్పదినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వాణిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి సైనికులు వెళ్ళి ఏసుతో పాటు వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక